ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ పార్టీ అయినా సిద్ధంగానే ఉంటుంది. మేము రెడీ, మీరు రెడీ అయ్యి చర్చే నా దృష్టిలో ఒక వికృతమైనటువంటి చేష్ట తప్ప అది మరొకటి కాదు. ఈ సవాళ్ళు ఏందండి, నాకు అర్థం కాదు. ఎన్నికలు ఇవ్వాలి జరిగితే వాళ్ళు కూడా అందరు పోటీలనే ఉంటారు, లేకుండే వాళ్ళు అని ఉంటారా? కాబట్టి ఏంటంటే ఈ సవాళ్ళు, విసురుకోటాలు, ఇవి చూస్తుంటే ఇవి పిల్ల చేష్టలు మాదిరిగా ఉన్నాయి. ఇట్లాంటి వికృత చేష్టలు పనికిరావు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎవరైనా ఎన్నికల్లో సిద్ధంగానే ఉంటారు. దానికి ఒక ప్రత్యేకమైన తయారీ ఉంటుందా? జేఏసీలో ఉండేవాళ్ళు జేఏసీలో ఉంటారు, పార్టీలో ఉండేవాళ్ళు పార్టీలో ఉంటారు. మేము ఖచ్చితమైన నిర్ణయం, మేము ఖచ్చితంగా నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఎవరైతే జేఏసీలో పనిచేయదలుచుకున్నారో వాళ్ళు జేఏసీలుగా ఉంటారు, ఎవరైతే పార్టీల్లో పనిచేస్తారో వాళ్ళు పార్టీల్లో పనిచేస్తారు. పార్టీల్లో పనిచేసిన తర్వాత పార్టీ అందరు కూర్చొని కార్యక్రమాలు నిర్ణయించుకొని ఆ కార్యాచరణను అమలు చేస్తుంటారు.